उद्यम गुंत दशाबाला तन गुंत तन जीवता ताड़ित पीड़ित प्रजल कोसमें अंकितमी प्रजा चैतन्य उद्यम नौक प्रजा गायकड़ गद्दरन्ना अंतिम गड़ियलु मरिकोन्नि क्षण गंटल्लो मन नुंची दूरंगा पोतुन्नाडु वारु जीवितमंता जनम कोसम प्रजल कोसम प्रजल कष्टालनु तीर्चडं कोसमे तप्पिंचिंडु लोकमंता नेनु नीनंटे लोकमने विधंगा बतिकिनटुवंटि महनीयुडु ईरोजु इला मनकु दूरं अवडं अनेदि चाला बाधाकरमु అలాంటి మహనీయులను అలాంటి గొప్ప కవులను కళాకారులను ప్రజా గొంతుకలను ఉద్యమ నౌకలను మనం ఈ రోజు చూసే పరిస్థితి కనబడతలేదు ఒకప్పుడు విప్లవోద్యమాన్ని ఉరుతలుగించడంలో గ్రామాలలోనటువంటి దోపిడీ పీడన దురతనానికి వ్యతిరేకంగా యువతను కాలేజీల నుంచి ఊర్ల నుంచి మరి చైత్ర యాత్రలు నడిపించినటువంటి ఆయన గొంతుక తర్వాత తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దై మరి ప్రతి గల్లీ గల్లీలో తెలంగాణ గలాన్ని వినిపించి ఉద్యమాన్ని ఉరుతలుగించడంలో కూడా తెలంగాణ ఉద్యమం కావచ్చు విప్లవోద్యమం కావచ్చు ఆయన లేని క్షణమంటూ లేదు ఆయన పాడని పాటంటూ లేనటువంటి పరిస్థితి ప్రతి దగ్గర ఆయన యొక్క పాత్ర ఉంది అలాంటి మహనీయుని యొక్క జీవితం మనందరికీ ఆదర్శము ఈ రోజు మనం అలాంటి మహనీయులను చూడడానికి కూడా అవకాశం కనబడడం ఆయన ఒక విప్లవాల ధృవతార తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక దేశంలో ఎక్కడ ఏ కష్టంలో పేదవాళ్ళు ఉన్నారంటే అక్కడ గద్దరన్న పాట వినిపించింది గద్దరన్న పాట ద్వారా ఒక ఆత్మస్థైర్యం పొందినటువంటి ఆదివాసులు కావచ్చు అనగారిన వర్గాలు కావచ్చు దళితులు కావచ్చు బడుగు బలహీన వర్గాలు కావచ్చు ఎక్కడ కష్టం ఉన్నదంటే ఆయన ఒక ఆ కష్టాన్ని పాట రూపంలో పాడి మరి కష్టాన్ని కర్తవ్యంగా మార్చే పాటను అందించే గొప్ప ప్రజా గాయకుడు గద్దరన్న ఈరోజు గద్దరన్న మరిక్ష కొద్ది నిమిషాల్లో ఇక్కడికి ఆయన పార్థివ దేహం రాబోతుంది ఇట్లాంటి ఇంత తొందరగా ఆయనకి ఇలాంటి విడుకోలు పలుకుతామని మేము కూడా ఎప్పుడు అనుకోలేదు గత నెలలో ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి రేవంత్ మన రాహుల్ గాంధీ గారితో జరిగినటువంటి మీటింగ్లో చాలా అద్భుతంగా సంతోషంగా కనపడ్డాడు ప్రియాంక గాంధీ గారి మీటింగ్ ప్రతి మీటింగ్లో ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తూ మరి ప్రతి మీటింగ్లోకి వచ్చి పాటలు పాడి జనాన్ని ఉరుతలుగించి ఒకప్పటి చరిత్రను తిరగరాసే విధంగా ఒకప్పటి ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ ఈనాడు కూడా అవసరం ఇప్పుడున్నటువంటి సమాజంలో కూడా అవసరము అనే ఒక తన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చినటువంటి మహనీయుడు గద్దరన్న నిజంగా ఇట్లా చనిపోతాడని మేము నిన్న 2 గంటల తర్వాత 2:30కు మాకు తెలిసింది కానీ అసలు ఒక క్షణం కూడా ఈ రకంగా ఊహించలేదు మళ్ళీ నెక్స్ట్ వచ్చే మీటింగ్లో కలుసుకుంటాం లేదా ఇంకొకడ కలుసుకుంటాం అనేటువంటి ఒక నమ్మకం ఉండే కానీ ఈ రకంగా చాలా బాధాకరం జోహార్ గద్దరన్నకు జోహార్లు అర్పిస్తూ ఉన్నాం మేము ఆయనకి ఇచ్చే ఘనమైన నివాళి ఆయన వదిలి వెళ్ళినటువంటి ఆశయాలను ఆయన కన్న కలల తెలంగాణ పాలనను అదేవిధంగా ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడమే మన ముందున్నటువంటి కర్తవ్యం బానిసత్వంతో బతకకుండా బరితెగించండి అంటే బరిగీసి నిలబడండి గట్టిగా నిలబడండి పోరాటం చేయండి అనేదే ఆయన మనకు చెప్పినటువంటి స్ఫూర్తి ఆ స్ఫూర్తిని ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు కానీ టీవీలలో చూస్తున్నటువంటి వాళ్ళు కానీ ఆయన జీవితం అంటేనే పోరాటం ఆయన జీవితం అంటేనే చైతన్యం ఆయన పాట అంటేనే ఒక ప్రవాహము చైతన్యము ఆత్మగౌరవము కాబట్టి అవన్నింటిని కూడా అందులో ఒక్కొక్కటన్న మన జీవితానికి అన్వయించుకొని పనిచేద్దామని తెలియజేస్తూ గద్దరన్నకు జోహర్లు అర్పిస్తా ఉన్నాం.